గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. మార్కెట్ ఇవాళ పాజిటివ్గా ఓపెన్ అయింది, స్ట్రాంగ్గా ఓపెన్ అయింది, 10,000 లెవెల్స్ని కూడా మనం దాటడం చూసాము. ఆ తర్వాత మార్కెట్ 10,000 దగ్గర మళ్ళీ యాజ్ యూజువల్గా ఇంట్రాడేలో ఒక కన్సాలిడేషన్ రావడం మనం చూసాము. కానీ తర్వాత ఇండియా చైనా బార్డర్స్లో టెన్షన్స్ విపరీతంగా ఉండడంతో మన మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ అనేది కనిపించింది. కానీ మార్కెట్ చూస్తే కనుక 9,700 నిన్న కూడా అదే స్థాయిలో అదే మద్దతు లెవెల్ నుంచి రికవరీ అవ్వడం మనం చూసాము. ఆ 9,700 స్థాయి దగ్గర నుంచి మార్కెట్ ఒక ఇంట్రాడే అనూహ్యమైన రికవరీ వచ్చి చివరికి 9,900 పైన క్లోజ్ అయింది. సో మార్కెట్ ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలి. ఒకటి, 9,700 దగ్గర గట్టి మద్దతు ఉన్నట్టు మనకి క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు, ముఖ్యంగా ఫ్యూచర్స్ ట్రేడర్స్ లాంగ్ పొజిషన్స్ ఉంటే కనుక 9,700 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయాలి. అంటే 9,700 కింద కనుక క్లోజ్ అవుతే జనరల్గా షార్ట్ టర్మ్లో తమ పొజిషన్స్ని ఏమున్నా సరే, మంచి స్టాక్స్ అయినా సరే, షార్ట్ టర్మ్లో కానీ ఫ్యూచర్స్లో కానీ పొజిషన్ ఉంటే కనుక 9,700 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయొచ్చు. 9,700 కింద క్లోజ్ అవుతే ఎగ్జిట్ అవ్వచ్చు. మళ్ళీ ఎప్పుడు సిగ్నల్ వస్తే అప్పుడు మళ్ళీ బై పొజిషన్ తీసుకోవచ్చు. అంటే టెక్నికల్గా ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు 9,500లోనే మళ్ళీ సిగ్నల్ రావచ్చు, మళ్ళీ 9,000లో రావచ్చు, లేదంటే కొన్నిసార్లు 10,000 దగ్గర కూడా కొన్నిసార్లు సిగ్నల్స్ వస్తాయి. సో కాబట్టి ఓవరాల్గా మార్కెట్ ఇవాళ చూస్తే కనుక లోయర్ రేట్ నుంచి రికవరీ అవడంతో మార్కెట్లో గట్టి మద్దతు ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ మధ్య మార్కెట్ చూస్తే కనుక లోయర్ లెవెల్ నుంచి బాగా బౌన్స్ బ్యాక్ అవుతోంది. హైయర్ లెవెల్ దగ్గర కొంచెం సస్టైన్ కాలైపోయినప్పటికీను హయ్యర్ రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేయడానికి మార్కెట్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. నెగటివ్ న్యూస్ వస్తున్నా కూడా మార్కెట్లో పెద్దగా పడట్లేదు అంటే దాని అర్థము మనం పాజిటివ్గా తీసుకోవాలి, మార్కెట్లో కొంచెం బాగా అక్యుములేషన్ వస్తున్నట్టుగా మనం భావించాలి. కాకపోతే ఈ రెండు రోజులు ఎఫ్ఐ డేటా కూడా చూడాలి, ఇవాళ రేపు కూడా ఎలా ఉంటుందో దాన్ని బట్టి మార్కెట్ స్ట్రెంగ్త్ అనేది మనకి కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మార్కెట్ చూస్తే కనుక పాజిటివ్గానే క్లోజ్ అయింది అనుకోవచ్చు. అండ్ మార్కెట్ ఇవాళ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంచుమించు 2% బాగా రికవర్ అయ్యింది, పెరిగింది. 19,500 స్థాయి నుంచి ఇంచుమించు ఒక 800-900 పాయింట్ల మార్కెట్ ఇంట్రాడేలోంచి రికవరీ రావడం మనం చూస్తున్నాం. ఈ బ్యాంక్ స్టాక్స్లో చూస్తే కనుక ఇవాళ ప్రైవేట్ బ్యాంక్స్ ఇంచుమించు 2% బాగా పెరిగింది ఇవాళ మార్కెట్లో. ఒకసారి మనం ఇవాళ ప్రైవేట్ బ్యాంక్స్ బాగా రికవర్ అయింది కాబట్టి కొన్నిసార్లు మనం ఒక ప్రైవేట్ బ్యాంక్స్ టెక్నికల్గా ఎలా ఉందని చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే, ఇవాళ 4% పైగా పెరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా స్ట్రెంగ్త్ కనిపిస్తోంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూస్తే కనుక టెక్నికల్గా 950 రూపాయల నుంచి గట్టి రికవరీ వచ్చి టెక్నికల్గా బాగా సపోర్ట్ తీసుకుంటుంది. ఒకవేళ కనుక రేపు కూడా ఒకవేళ కనుక ఈ ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా చూస్తే కనుక రేపు కనుక కొంచెం మిడ్ సెషన్ గల్లా స్ట్రాంగ్గా క్లోజ్ అవుతాయి నా ఉద్దేశము. ఇన్ఫ్యాక్ట్ రేపు ఓపెనింగ్లో కనుక కొంచెం పాజిటివ్గా ఉందంటే లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. సో ఓవరాల్గా షార్ట్ టర్మ్ చూస్తుంటే కనుక ప్రైవేట్ బ్యాంక్స్ మళ్ళీ కొంచెం లైమ్ రేట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తోంది. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా చూస్తే కనుక 330 రూపాయల నుంచి 340 రూపాయల పైన క్లోజ్ అయింది. హెచ్డిఎఫ్సి కూడా బాగా స్థిరంగానే క్లోజ్ అయినట్టు కనిపిస్తోంది. అదేవిధంగా ఒకసారి మనం కోటక్ బ్యాంక్ కూడా చూస్తే కనుక 1430 రూపాయల నుంచి 1230 రూపాయల వరకు 200 పాయింట్ల రూపాయలు పడి ప్రస్తుతానికి ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకోవడం రికవరీ కనిపిస్తుంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంచెం బెటర్ బైగా కనిపిస్తుంది. రేపు కూడా కొంచెం బిగినింగ్లో ఓపెనింగ్లో కనుక సెంటిమెంట్ బాగుండి కొంచెం హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కనుక నిలకడగా ఉందంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ని షార్ట్ టర్మ్లో ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని బై పొజిషన్ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఒకసారి మనకి మిగతా స్టాక్స్ చూస్తే కనుక ఇవాళ ఆటోమొబైల్ స్టాక్స్ కొంచెం ఫ్లాట్గా క్లోజ్ అయినాయి. ఇంతకృతం మనం ఆటోమొబైల్ స్టాక్స్ 2 స్టాక్స్ చెప్పుకున్నాం, ఒకటి బజాజ్ ఆటో, ఒకటి హీరో మోటార్ కార్. బజాజ్ ఆటో చూస్తే కనుక వీక్గానే క్లోజ్ అయింది. కానీ బజాజ్ ఆటో చూస్తే కనుక సపోర్ట్ లెవెల్స్కి వచ్చి అక్కడ దానిపైన ప్రస్తుతానికి ఉంది బజాజ్ ఆటో. 2,700 దగ్గర గట్టి సపోర్ట్ ఉంది. రేపు కనుక ఈ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతే కనుక కొంచెం షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే రెండో ఆటోమొబైల్ స్టాక్ చూస్తే హీరో మోటార్ కార్ప్. హీరో మోటార్ కార్ప్ కూడా బాగానే స్థిరంగా క్లోజ్ అయింది, కొంచెం పాజిటివ్గా ఉంది. కాకపోతే 2,400 కనుక ఏమాత్రం కొంచెం బ్రేక్అవుట్ అవుతే హీరో మోటార్ కార్ప్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే ఇవన్నీ చూస్తుంటే ఇవాళ మార్కెట్లో ఒక ఇనీషియల్గా ఇండికేషన్స్ పాజిటివ్గా కనిపించింది. రేపు కన్ఫర్మేషన్ రావాలి. రేపు కనుక మార్కెట్ బాగా పటిష్టంగా క్లోజ్ అవుతాయి,
అప్పుడు షార్ట్ టర్మ్లోకి బై వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఒకసారి మనకి ఇవాళ మార్కెట్లో చూస్తే కనుక ఐటీ స్టాక్స్ కూడా పర్వాలేదు, కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది. ఓవరాల్గా చూస్తే కనుక ఐటీ స్టాక్స్లో కూడా కొంచెం బయింగ్ సపోర్ట్ కనిపిస్తోంది. ఈ మధ్యకాలం చూస్తే కనుక టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ కొంచెం డీసెంట్ ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూసాము. అలాగే మైండ్ ట్రీ కూడా చూస్తే కనుక కొంచెం బాగా పటిష్టంగానే క్లోజ్ అయినట్టు కనిపిస్తోంది. ఒకవేళ కనుక రేపు కూడా కొంచెం స్ట్రాంగ్గా క్లోజ్, మైండ్ ట్రీ ఆఫ్కోర్స్ కొంచెం వీక్గా క్లోజ్ అయింది కానీ సపోర్ట్ లెవెల్స్ పైన అయింది. రేపు స్ట్రాంగ్గా క్లోజ్ అయితే కనుక లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. బట్ ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్లో పెద్ద మేజర్ ట్రిగర్ కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే లాస్ట్ ఒక 10 రోజులు బట్టి మార్కెట్ ఒక కన్సాలిడేషన్లో ఉంది. 10,000 దాటిన తర్వాత ఒక రియాక్షన్ తర్వాత కొంచెం ఒక న్యూట్రల్ జోన్లో ఉందని చెప్పుకుంటున్నాము. కాబట్టి మార్కెట్ ఒక సైడ్ వేస్లో ఒక ఇండెసిసివ్గా కనిపిస్తోంది. సో మార్కెట్ రేపు ఎల్లుండి కనుక కొంచెం పటిష్టంగా ఉందంటే మళ్ళీ లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే ఇవాళ మనం చెప్పుకోదగ్గ స్టాక్ చూస్తే కనుక ఇవాళ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా బాగా స్థిరంగా పటిష్టంగా క్లోజ్ అయినాయి. ఇన్సూరెన్స్ కంపెనీస్లో చూస్తే కనుక ఇవాళ కొంచెం బాగా పటిష్టంగా క్లోజ్ అయిన కంపెనీస్లో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ లైఫ్, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ, హెచ్డిఎఫ్సి, ఈ 4 కంపెనీస్ ఈ మధ్యకాలంలో కొంచెం బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ నిన్న మొన్న కూడా అనుకున్నాం మనం ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో చూస్తే కనుక న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ ఉన్న వాటిల్లో చూస్తే కనుక బాగా తక్కువ వాల్యుయేషన్స్లో ఉంది. ప్రైస్ కూడా చూస్తే కనుక కొంచెం తక్కువ రేట్లో ఉన్నట్టు కనిపిస్తుంది. డెట్ ఫ్రీ కంపెనీ, మంచి ప్రాఫిట్ ఇస్తున్న కంపెనీ. సో వాల్యుయేషన్స్ పీఈ ప్రకారం కూడా చూస్తే కనుక న్యూ ఇండియా అష్యూరెన్స్ బాగా డీసెంట్గా ఉంది. సో న్యూ ఇండియా అష్యూరెన్స్ని కూడా ఒక బై పొజిషన్, షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ బై పొజిషన్ని ఇన్వెస్ట్మెంట్ పాయింట్కి కవర్ చేయొచ్చు, తీసుకోవచ్చు. ఈ మధ్య లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ చూస్తే కనుక ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా బాగున్నాయి. కాబట్టి బహుశా ఇన్సూరెన్స్ నెక్స్ట్ అప్ ట్రెండ్లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశాలు కనిపిస్తాయి. అలాగే ఇవాళ మనం ఇంకొక చెప్పుకోదగ్గ స్టాక్ ఇవాళ హెచ్డిఎఫ్సి. హెచ్డిఎఫ్సి బాగా స్ట్రాంగ్ రీబౌండ్ అనేది కనిపించింది. హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, మనం కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ గురించి చూస్తే కనుక మనం ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ గురించి చెప్పుకున్నాం. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ బాగా బులిష్కుందని చెప్పి లాస్ట్ 1 or 2 weeks చూస్తే కనుక ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ పెరుగుతూ వచ్చింది. ఇవాళ హెచ్డిఎఫ్సి హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ రీబౌండ్ వచ్చి ఈ 2 రోజులుగా 1730-1720 లెవెల్స్ నుంచి ఇవాళ ఇంచుమించు లో నుంచి 100 రూపాయలు పెరిగి పటిష్టంగా క్లోజ్ అయింది. సో హెచ్డిఎఫ్సి చూస్తుంటే కనుక టెక్నికల్గా బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. పైగా మనకి ఈ హౌసింగ్ కంపెనీస్, ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి ఎల్ఐసిని హోల్డ్ చేయొచ్చు. అలాగే హెచ్డిఎఫ్సి కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్లో బాగా అట్రాక్టివ్గా కనిపిస్తోంది. ఫ్రంట్ లైన్ కంపెనీ, మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ అని మనకి తెలిసిందే. సో కాబట్టి హౌసింగ్ ఫైనాన్స్లో ఈ 2, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ డిప్లో అండ్ హెచ్డిఎఫ్సి, ఈ 2 స్టాక్స్ మీడియం టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే ఇవాళ చూస్తే కనుక కొంచెం ఎన్బిఎఫ్సిస్లో కూడా కొంచెం ఒక చిన్న రికవరీ అనేది కనిపించింది. అందులో చూస్తే కనుక కొంచెం ఈ మధ్యకాలంలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్స్ గురించి కూడా మనం ఒక కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ చెప్పుకున్నాము, బాగా స్ట్రాంగ్గానే క్లోజ్ అయింది. కాకపోతే ఈ 2 కొంచెం ఫ్రంట్ లైన్ స్టాక్స్, కొంచెం బాగా వాలటైల్ ట్రెండ్ మనం చూస్తున్నాము. ఇందులో మనం చూస్తే కనుక ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో ముత్తూట్ ఫైనాన్స్ గత 3 వారాలుగా మార్కెట్ పడుతున్నా కూడా ముత్తూట్ ఫైనాన్స్ కంటిన్యూస్గా పడుతూ వచ్చింది. ఇవాళ చూస్తే కనుక ముత్తూట్ ఫైనాన్స్లో కూడా ఒక అనూహ్య గట్టి స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. టెక్నికల్గా చూస్తే కనుక ముత్తూట్ ఫైనాన్స్ కూడా బాగా బులిష్గా కనిపిస్తుంది. సో ముత్తూట్ ఫైనాన్స్ ఈ 3 వారాలుగా పెరిగిన తర్వాత కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తోంది. ఈ 10 రూపాయల ఫేస్ వాల్యూ ఉన్న కంపెనీ అండ్ ఓవరాల్గా చూస్తే కనుక కన్సిస్టెంట్గా మంచి గ్రోత్ ఇస్తున్న కంపెనీ, మంచి ప్రాఫిట్స్ ఇస్తూ మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ ముత్తూట్ ఫైనాన్స్. సో కాబట్టి ఎన్బిఎఫ్సిస్లో కొంచెం పెరిగినప్పటికీ వాల్యుయేషన్ స్ట్రాంగ్ ఉంది, టెక్నికల్లో కూడా హై లెవెల్లో బాగా పాజిటివ్గా ఉంది. కాబట్టి షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముత్తూట్ ఫైనాన్స్ని బై పొజిషన్కి కన్సిడర్ చేయొచ్చు. సో హౌసింగ్ ఫైనాన్స్ ఇంతకుతో ఎల్ఐసి చెప్పుకున్నాము, అలాగే ఇప్పుడు హెచ్డిఎఫ్సి కూడా బాగా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీస్లో చూస్తే కనుక ముత్తూట్ ఫైనాన్స్ స్ట్రాంగ్గా ఉంది, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్లో చూస్తే కనుక ఐసిఐసిఐ, ఎస్బీఐ స్ట్రాంగ్ ఉంది. అందులో చూస్తే కనుక న్యూ ఇండియా ఇన్సూరెన్స్ని కూడా కవర్ చేసుకోవచ్చు, బై పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే ఇంకొక పాయింట్ మనం చెప్పుకునేది ఏంటంటే ఇవాళ
ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా బాగా క్లోజ్ అయినాయి. అందులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో కాబట్టి వీటిల్ని షార్ట్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఇవాళ మనకి మేజర్ ట్రిగర్ ఒకటి అమెరికన్ మార్కెట్స్ ఒకటి ఉన్నాయి, రెండోదేమో చైనా టెన్షన్స్ ఒకటి ఉంది. ఈ రెండు కొంచెం తప్ప మిగతా అన్ని మార్కెట్ పాజిటివ్ ఉంది. సో ఓవరాల్గా న్యూ ఇండియా అష్యూరెన్స్, అలాగే హీరో మోటార్ కార్ప్, అలాగే మనకి ముత్తూర్ ఫైనాన్స్, అలాగే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్, అలాగే హౌసింగ్లో హెచ్డిఎఫ్సి, ఈ నాలుగైదు స్టాక్స్ ఇవాళ చూస్తే కనుక బాగా టెక్నికల్గా పాజిటివ్గా కనిపిస్తోంది. ఫ్రంట్ లైన్ స్టాక్, మార్కెట్ కూడా ర్యాలీ వస్తే మంచి రిటర్న్ కూడా వచ్చే అవకాశాలు ఉంది, కాబట్టి వీటిని కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఫైనల్గా మార్కెట్ విషయానికి వస్తే ఇవాళ మార్కెట్లో కొంచెం హై నుంచి బాగా కరెక్ట్ అయింది. బట్ టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ 10,000 చుట్టూ తిరుగుతూ ఉండడం అనేది మనం చూస్తున్నాము. సో కాబట్టి మార్కెట్ రేపు ఎల్లుండి కూడా 10,000 స్థాయి పైన కనుక ఏమాత్రం నిలబడిందంటే షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్కి ఇండికేషన్స్ వచ్చిందనుకోవచ్చు. గత 3 రోజులుగా చూస్తే కనుక 10,000 స్థాయి దగ్గర కొంచెం మార్కెట్ విఫలమైంది. సో 10,000 పైన కనుక బ్రేక్అవుట్ వచ్చి స్ట్రాంగ్గా క్లోజ్ అయితే షార్ట్ టర్మ్లో ఫర్దర్ అప్ ట్రెండ్కి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్ రేపు కూడా కీలకము. ఒకవేళ కనుక మార్కెట్ రేపు వెళ్ళి కనుక షార్ట్ టర్మ్ 10,000 బ్రేక్అవుట్ అయిపోయి నిలబడితే గత వారం 10 రోజులుగా వచ్చిన ఒక న్యూట్రల్ ట్రెండ్కి తెరపడి మార్కెట్ అప్పుడే కొంచెం రివర్స్ అయింది అనుకోవచ్చు. సో ఎందుకు అప్పుడప్పుడు ట్రెండ్ చూస్తుంటామంటే ట్రెండ్ని ఫాలో అవ్వమని చెప్తోంది అది. ట్రెండ్ ఇస్ ద ఫ్రెండ్ కాబట్టి ట్రెండ్ పెరుగుతున్నప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవాలి, మార్కెట్ కరెక్ట్ అవుతూ కొంచెం కరెక్షన్ ట్రెండ్లో న్యూట్రల్గా ఉండాలి. మళ్ళీ మనకి గ్రీన్ సిగ్నల్ వచ్చి మార్కెట్ పాజిటివ్ ఇండికేషన్స్ ఇచ్చి ఒక బై సిగ్నల్ కన్ఫర్మ్ చేస్తే అప్పుడు మళ్ళీ బై పొజిషన్ తీసుకోవాలి. సో టెక్నికల్గా ఇలాగ ట్రెండ్ ఎప్పటికప్పటికి మనం ఫాలో చేస్తుంటాం. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఇవి ఇవాళ ప్రధానమైన అంశాలు ఇవాళ మార్కెట్లో. సో మార్కెట్ లోయర్ రేట్ నుంచి రికవరీ అవడంతో కొంచెం పాజిటివ్ ఇండికేషన్స్ కనిపించింది, స్ట్రెంగ్త్ ఇస్తుంది. కాకపోతే రేపు కొంచెం పటిష్టంగా క్లోజ్ అవుతే మనకి కొంచెం కన్ఫర్మేషన్ కూడా వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.